నమస్తే అండి అందరికీ. ఫిఫ్త్ అవెన్యూ హెయిర్ అండ్ బ్యూటీ అకాడమీ అండి. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో అందరికీ పిగ్మెంటేషన్ ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది కదా, అందుకోసమని నేను మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే చాలామంది ఈ ఏజ్ ఆ ఏజ్ అని అదేం ప్రాబ్లం లేద అదేం లేదండి, అందరికీ కూడా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. పర్టికులర్గా ఈ ఏజ్ అని ఏం లేదండి, కంపల్సరీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. ఓకేనా, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తున్నానండి. ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, హౌస్ వైఫ్స్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎలా పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేసుకోవాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, పిగ్మెంటేషన్ ఏంటంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో ప్యాచెస్ లాగా ఉంటుంది, ఒకటేమో మొత్తం నల్ల బొంగులాగా ఉంటుంది. ఓకేనా, ఇది ఏంటంటే అంటువ్యాధి లాగా అన్నట్టు. ఓకేనా, ఒకరు సోప్స్ ఒకరు పెట్టుకున్నా, ఒకరి టవల్స్ ఒకరు యూజ్ చేసినా వస్తుంది అన్నట్టు. చాలామంది ఏం చేస్తాము, స్నానం చేసేటప్పుడు ఒకరు సోప్ ఒకరు వాడుతూ ఉంటాము. ఓకేనా, ఒకరి టవల్ ఒకరు యూజ్ చేస్తూ ఉంటాము. అందుకోసమనే పిల్లలకు కూడా పిగ్మెంటేషన్ అన్నది వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు పిల్లలు, అందుకోసం అన్నది ఆయిల్ ఫుడ్ కూడా తింటున్నారు, దానివల్ల పిగ్మెంటేషన్ అన్నది ఎక్కువైపోతుంది అన్నట్టు. ఓకేనా, పిల్లలకి బయట జంక్ ఫుడ్స్ కానీ ఆ ఫుడ్ కానీ ఏ ఫుడ్ అడిగినా కూడా మనము మొమాట పడకుండా అలా పెడుతున్నాం కదా, అందుకోసమే వాళ్ళకి పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ వస్తున్నాయి అన్నట్టు. ఓ 15 ఇయర్స్ వచ్చాయంటే పిల్లలకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా ఉంటుంది, అందుకోసమే పిల్లల్లో కంపల్సరీ పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ వస్తున్నాయి. హౌస్ వైఫ్స్కి ఏంటంటే 30 ఇయర్స్ వచ్చింది అంటే ఇంకా కథం, వాళ్ళు మన ఏజ్ అయిపోయింది అనుకుంటారు కదా, అందుకోసమే వాళ్ళు ఇంకా స్కిన్ పైన ఎలాంటి కేర్ తీసుకోరు, అందుకోసమే వాళ్ళ పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్లనే పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది. ఓకేనా, కొంచెం మనం ఇంట్లో ఉంటాం కదా, కొంచెం మన స్కిన్ని మనం కేర్ తీసుకున్నాం అనుకోండి, పిగ్మెంటేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, నేను రెండు రకాలని చెప్పాను కదా పిగ్మెంటేషన్, ఒకటేమో నల్ల బొంగులాగా ఉంటుంది, ఇంకా సెకండ్ ఏమో ప్యాచెస్ లాగా ఉంటుంది అని చెప్పాను కదా. ఎక్కువ ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉంటుంది అంటే చీక్స్ దగ్గర, ఓకేనా, ఈ సర్కిల్ అంతా ఉంటుంది, తర్వాత నోస్ దగ్గర, తర్వాత చీక్స్ దగ్గర. ఓకేనా, ఎక్స్పోజ్ అయ్యే దగ్గర ఈ ఫేస్ కాబట్టి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేది చీక్స్ దగ్గర, నోస్ దగ్గర ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. ఇంట్లోనే మనము ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా ఇంట్లో ఉన్న వాటితో మనం ఎలా చేసుకోవాలి, ఎలా పిగ్మెంటేషన్ని తగ్గించుకోవాలని చెప్పాను కదా, వాటికి కావాల్సినవి నేను చెప్తాను. ఫస్ట్ కావాల్సింది పాలు, కాచుకున్న పాలు. ఓకేనా, మీకు కావలసినన్నీ తీసుకోండి, మీకు ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉంది అన్నది చూసుకొని కావలసినంత తీసుకోండి పాలు. ఓకేనా, తేనె లేదంటే హనీ కూడా తీసుకోవచ్చు, మీకు ప్యూర్ తేనె లేదు అనుకుంటే హనీ కూడా తీసుకోవచ్చు, నేనైతే ప్యూర్ తేనెనే తీసుకున్నాను. ఓకేనా, తర్వాత పసుపు తీసుకున్నాను. ఓకేనా, ఇది కూడా మీకు కావలసినంత తీసుకోండి. తర్వాత శనగపిండి. ఓకేనా, తర్వాత రోజ్ వాటర్. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. ఫేస్ అంతా వేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. తేనె చిటికెడు తీసుకోండి, సరిపోతుంది. రోజ్ వాటర్ కావాల్సినంత. ఇప్పుడు అన్నీ మనం వేసుకున్నాం కదా, కావాల్సిన అన్నీ మిక్స్ చేసుకుంటున్నాము. ఓకేనా, దీన్ని మొత్తం చాలా ఇట్లా ఉండలుండలు ఉండకుండా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఓకేనా, నీట్గా మిక్స్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉన్నదన్నది చూసి అప్లికేషన్ చేసేసుకోండి. రిజల్ట్ మీకు 3-4 డేస్లోనే తెలుస్తుందండి. ఒకరోజు ట్రై చేసి మళ్ళీ నెక్స్ట్ డే ట్రై చేయకుండా అది తగ్గట్లే అనుకోకండి. ఓకేనా, కంటిన్యూగా 3 డేస్ ట్రై చేయండి, మీరే చెప్తారు మళ్ళీ ఓకేనా పిగ్మెంటేషన్ తగ్గిపోయింది అని. ఓకే అండి, మొత్తం ఫేస్ లాగా అయిపోయింది. ఇప్పుడు వేద్దాము. ఓకేనా, మనం చేసుకున్నాం కదా ఈ ప్యాక్. ఓకేనా, పిగ్మెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి, ఇక్కడ కానీ నోస్ పైన కానీ ఇక్కడ కానీ చీక్స్ దగ్గర కానీ ఇలా ఉంది. ఓకేనా, తను మొత్తంకి ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది, అందుకోసం మనం ఇప్పుడు ఫేస్ అంతా వేసుకుందాము.
ఐబ్రో పైన కూడా వచ్చింది. ఈ టైంలో పెట్టుకోవాలి, ఆ టైంలో పెట్టుకోవాలని ఏం లేదండి. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే అండి, అప్లై చేశాం కదా, 15 మినిట్స్ చూద్దాము. 15 మినిట్స్ మొత్తం స్కిన్ అంతా అబ్జర్వ్ చేశాక క్లీన్ చేసేద్దాము, ఓకేనా? ఓకే, 15 మినిట్స్ అవుతుంది కదా అండి, మనం ఇప్పుడు మొత్తం ప్యాక్ క్లీన్ చేసేద్దాము. ఓకేనా, మనం రిమూవ్ చేసుకున్నాం కదా, పసుపు కదా అక్కడక్కడ అలా ఉండిపోతుంది, టిష్యూతో క్లీన్ చేసేసుకోండి. చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒక 1 వీక్ ట్రై చేయండి, కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు 3 డేస్ అయితే సరిపోతుంది. కొంచెం టైం కేటాయించి ట్రై చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం మొత్తం క్లీన్ చేసాం కదా, పిగ్మెంటేషన్ మనం ప్యాక్ చేసాం కదా అండి. ఓకేనా, మీరు ఎక్కువ ఉందనుకోండి ఇలా ఒక 1 వీక్ ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు 3 డేస్ అయితే సరిపోతుందండి, ఓకేనా? తప్పకుండా మీరు ఈ ప్యాక్ ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది, ఓకేనా? మరీ ఎక్కువ అయ్యాక మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ అయ్యాక అయితే కొంచెం కష్టమవుతుందండి. అందుకోసమనే కొంచెం ఉన్నప్పుడే తగ్గించుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఈ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 వీక్ ఈ ప్రాసెస్ కంప్లీట్గా వాడారనుకోండి, కంపల్సరీ మీకు రిజల్ట్ అన్నది తెలుస్తుంది. నేను మీ అనితాని.